ఇక్కడ 19వ డివిజన్లో వాటర్ ప్రాబ్లం చాలా 20 సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి కూడా జనాలు బాగా బాధపడుతున్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు అందరు కూడా ప్రయత్నించినా కూడా కష్టమైంది చాలా. ఇప్పుడు కార్పొరేటర్ గారు దృష్టికి అందరు కలిసి తీసుకపోతే కార్పొరేటర్ గారు కూడా ఎమ్మెల్యేని అడిగింది, ఎమ్మెల్యే గారు కూడా కష్టపడి పై అధికారులతోటి కొట్లాడి అందరినీ కూడా అధికారులతో కొట్లాడి మాట్లాడి 19వ డివిజన్కు ఇవాళ 4-5 పైపులు సెట్ చేసి బాగా కష్టపడి కూడా ఈ డివిజన్కు నీళ్ళు వచ్చేటట్టు చేసింది. ఇవాళ అందరికీ కష్టం ఇలా జతగలిసింది కూడా. పాపం కార్పొరేటర్ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా అందరు కూడా కష్టపడి ఇవాళ ఈ డివిజన్ ప్రతి ఒక్క గల్లీ గల్లీకి కూడా మొత్తం అర్థం చేసుకుంటా ఎవరికి అందరికి కూడా రావాలని వాళ్ళు చాలా కష్టపడి ఇవాళ డివిజన్లో నీళ్ళు వస్తాయని అందరు మహిళలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు సార్. అదే విధంగా రావాలి ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, పై అధికారిక కమిషనర్ అందరికి కూడా నమస్కారాలు చెప్పి. మాకు 20 సంవత్సరాల నుంచి నీళ్ల తిప్పుల మన నన్నపనే నరేందర్ గారు, మన దిడ్డి నాగరాజు గారు చేపట్టి మాకు బాధ తీరిపోయింది. నీళ్లు బాగానే వస్తున్నాయి ఇప్పుడు. చాలా 20 సంవత్సరాల నుంచి మాత్రం చాలా అవస్థపడ్డాము. ఇవాటి రోజున మేము వాళ్ళిద్దరి తరఫున మాకు నీళ్ళు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 20 సంవత్సరాలుగా వాటర్ వస్తారు మాకు, మా గల్లీకి నీళ్ళు రావట్లేదు చాలా సంవత్సరాలు. నా ఊహించినప్పటి నుంచి సరిగ్గా రావట్లేదు మా ఏరియాకు. మా వాటర్ చాలా హైట్లో ఉంటాయి కాబట్టి ఇంతవరకు ఏ నాయకులు పట్టించుకోలేదు. చాలామంది రాజకీయ నాయకులు ఆఫీసర్స్ వచ్చారు, పట్టించుకోవడం లేదు ఇంతవరకు. కానీ ఇప్పుడు ఈ మధ్య నాగరాజు గారు కొత్తగా వచ్చారు కార్పొరేటరు, వారు వచ్చినప్పుడు వాళ్ళకి చాలాసార్లు వినించుకున్నాము. సార్ ఏం చేస్తారో నేను ట్రై చేశారు, సాక్షిత్ ప్రయత్నించి చాలా రోజుల నుంచి తిరిగి తిరిగి ప్రయత్నం చేసి ఇవాళ కొద్దిగా వాటర్ వచ్చేది చేశారు. ఆయనకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్.